నువ్వనాథగా ఉన్నప్పుడు అన్ని ఊర్లు నీవేనని తిరిగావు. ఇప్పుడు నువ్వెవరు ఏ ఊరని తెలిసాక ఇప్పుడు ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తావు? ఈ ఊళ్ళో రాజకీయాలు, మనుషుల్లో కుళ్ళు, కల్మషం మీరు భరించలేనమ్మాయి గారు. కావచ్చు, ఇప్పుడు నీకు వంశం ఉంది, దానికి చరిత్ర ఉంది. వద్దు బులమ్మాయి గారు, వద్దు. ఆ ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం నాకొద్దు. జమీందారు కొడుకు నేను హోదా నాకు అసలు వద్దు. డబ్బును చోట మంచితనం ఉండదని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. మంచి మనసుతో చెప్పిన మీ మాట కాదని మా నాన్నతో వెళ్ళి తప్పు చేశాను బుల్లమ్మ గారు, తప్పు చేశాను. నీ పరిస్థితుల్లో నేనున్నా అలాగే చేసి ఉంటుందాన్ని. నీ తల్లి మేళ్ళో తాళి కట్టకుండా నీ జన్మకు కారణమవడం నీ తండ్రి చేసిన తప్పు. కన్న బిడ్డకు తండ్రి ఎవరో చెప్పకుండా నీ నానాదగా వదిలి వెళ్ళడం నీ తల్లి చేసిన తప్పు. నువ్వు పెద్ద అయిన కొడుకు అని ఎవరికి తెలియకూడదో వారికి తెలియడం విధి చేసిన తప్పు. ఎవరికి తెలియాలో వారికి తెలియకపోవడం ఆ భగవంతుడు చేసిన తప్పు. ఇన్ని తప్పుల మధ్య మీ నాన్నగారిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతానంటున్నావే, అది నువ్వు ఇప్పుడు చేస్తున్నా పెద్ద తప్పు. ఆ రోజు మీ అమ్మ చావుకి, ఈ రోజు నీ మీద జరిగిన హత్యా ప్రయత్నానికి కారణం పెద్ద ఆయన కాదు, ఆయన చుట్టూ ఉన్న దుష్టు శక్తులు. నువ్వు పెద్ద ఆయన కొడుకు అని తెలిసిన వెంటనే నిన్ను చంపబోయారు. అలాంటిది పెద్ద ఆయన నీ కన్న తండ్రి అని తెలిసాక అతను చంపకుండా వదిలిపెడతారనుకుంటున్నావా? వాళ్ళలా ఎందుకు చేస్తున్నారు తెలుసా? ఆస్తి కోసం, అంతస్తు కోసం. ఆ దుష్టశక్తుల మధ్య నీ తండ్రి ఏమైపోయినా పర్వాలేదని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఇలాంటప్పుడే నువ్వు ఉండాలి, నీ మీదున్న బాధ్యతని భయం లేకుండా నెరవేర్చాలి. నీ తండ్రి నా దుష్టుల బారి నుండి కాపాడు కన్ను కొడుకుగా నీ బాధ్యత. పెద్ద ఆయన ఊరందరి ముందు నువ్వే ఆయన కొడుకు అని ఆయన చెప్పాలి. అదే నీ కన్న తల్లికి నువ్వు ఇచ్చే గౌరవం. నీలాంటి బిడ్డను కన్నందుకు ఎంత పుణ్యం చేసుకున్నానో అని తండ్రి గారి గర్వపడాలి, అది నీ గౌరవం. ఇదంతా చేయడమే నిన్ను నీ వాళ్ళ దగ్గరకు చేర్చాలని ఆశించిన ఈ బుల్లెమ్మ గారికి నువ్విచ్చే గౌరవం. నీ బాధ్యతను నెరవేరుస్తావో, తిరిగి వాళ్ళ పారిపోతావో నిర్ణయం నీదే. పెద్దయిన ఆవేశం చూస్తే అన్నంత పని చేసేలా ఉన్నాడు. ఊరి వారందరికీ రాముడే తన వారసుడని చెప్పాడంటే మన దారి కోదారే. కోవటానికి వీల్లేదు. ఇంతకాలం ఆయన వల్ల నాకే సుఖం లేకపోయినా కనీసం ఈ ఆస్తైనా దక్కుతుందన్న ఆశతో బతికాను. ఇప్పుడు ఆ ఆస్తి కూడా చేజారుతుందంటే పనికిరాని మొగుడు నాకెందుకు? నా మంగళసూత్రాలు తెంచి మన భవిష్యత్తుకు మంగళవాద్యాలు మోగించు. శభాష్ చెల్లి, శభాష్. బావగారు బతికొండాలని ఇన్నాళ్ళు ఆగాను, ఇప్పుడు నువ్వే నీ తాళిలు బలిస్తానంటే ఇంకా ఆగను. ఊరు చివరి పాడుబడిన బంగాళాలో రేపే వాడి చావుకి ముహూర్తం పెడతాను.